విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చోడవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారాన్ని అందించి పేదలకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సెరగడం సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గాన్ని ఎంతో ప్రగతి పథంలో నడిపిస్తూ కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి జగనన్న నవరత్నాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చూశారని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో జగనన్న ఇల్లు అందరికీ పంపిణీ చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గం, నా పేరు సెరగడం సిమ్మినాయుడు, చోడవరం వైసీపీ నాయకుని. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మన శాసనసభ్యులు, చోడవరం శాసనసభ్యులైన కరణం ధర్మశ్రీ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ ఘనంగా జరుపుకున్న భాగంలో ఈరోజు మనకి మన చోడవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టెలు పంచడం, బట్టలు నిరుపేదలకు బట్టలు పెంచడం, అలాగే ప్రేమ సమాజంలో భోజనాలు పెట్టడం, అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు మన కి ఈ ధర్మశ్రీ గారు మనం ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మనందరికీ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి వాడికి కూడా న్యాయం జరిగేటట్టు మన శాసనసభ్యులు ఎప్పుడు మన్నంటే ఉంటూ మన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన దగ్గర ఉండడం మన అదృష్టం. అలాంటి నాయకుడి పుట్టినరోజు ఇవాళ జరుపుకోవడం మన అందరూ అదృష్టం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాల్లో భాగంగా ప్రతి పథకాన్ని కూడా అందరికీ అందేటట్టు చూసే కార్యక్రమంలోనే ధర్మశ్రీ గారు ముందంజలో ఉన్నారు. అలాగే నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలోని కూడా ఈరోజు మన అమరావతిలో మాట్లాడడం జరిగింది. ఇల్లు కార్యక్రమంలో 180,000 రూపాయలు సుమారుగా ఈ ఇల్లుల గురించి 80,000 ఇల్లు గురించి పెట్టడం జరిగింది. అలాగే ఇంటికి సంబంధించిన ఐరన్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఇసుక రూపంలోని కూడా ప్రతి ఇంటికి కూడా 250,000 రూపాయలు గవర్నమెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ 250,000 కూడా కాకుండా మనం ఇంటికి సుమారుగా ఇల్లు స్థలంతో ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఉండాలన్న సంకల్పంతో స్థలంతో కూడా ప్రతి నిరుపేదకు కూడా 10 లక్షల రూపాయలు వ్యయంతో ఈ పేదవాడికి ఇల్లు నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రవేశపెట్టిన పథకాల్లో ధర్మశ్రీ గారు మన వెంట ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు నిరుపేద ప్రతి నిరుపేదకు అందాలన్న ఆలోచన చేసుకుంటూ మనకు అలాంటి శాసనసభ్యులకి ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన అందరూ అదృష్టం అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.